బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వేములవాడ పట్టణ చెందిన పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన పోరాటానికి విజయ సూచికగా వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వేములవాడ బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి. దీనికి సూచనగా వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజున బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులను బెదిరిస్తూ వరి వేస్తే ఉరి అని అంటే భయపడకండి మీ వెంట మేమున్నామని వారికి భరోసా ఇవ్వడమే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి బండి సంజయ్ విజయం సాధించారని సందర్భంగా పేర్కొంటూ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ముమ్మటికి బీజేపీ విజయమని, ధాన్యం కొనుగోలు అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు నేతలు వారికి మద్దతుగా ఉంటారని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, రూరల్ మండల శాఖ అధ్యక్షుడు జక్కుల తిరుపతి, నేతలు అన్నారం శ్రీనివాస్, రమతితప్పు హరీష్, సుదర్శన్ యాదవ్, మహంకాళి శ్రీనివాస్, వివేక్ రెడ్డి, పెన్నెట్టి హనుమానులు, బిల్ల కృష్ణ, నంది సాయి, రూరల్ పట్టణ మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. సత్యపూర్తమైన వైఖరిని అవలంబించి ధాన్యం కొనుగోలు విషయంలో రాధాంతం చేసి రైతులను అయోమయానికి గురించిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో రైతు దీక్షలు చేపట్టి ఈరోజు ఈ రైతుల ధాన్యాన్ని కొనుగోలు విషయంలో బండి సంజయ్ గారు సిద్ధ చూపి ఏ రకాలైతే ధాన్యాన్ని కొనుగోలు చేయవో కొనుగోలు చేసే అంత వరకు కూడా నీ వెంటే ఉంటామని నీ మెడలు వచ్చి ధాన్యం కొనిపిస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేసి 24 గంటల్లోనే మరి ముఖ్యమంత్రి మెడలు వంచి ఈ రోజు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రకటన చేయడం ఈ సంజయ్ గారికి ఈ గర్జన దక్కుని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విమలాల పట్టణంలోని తెలంగాణ చౌక వద్ద రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ గారికి అదేవిధంగా నరేంద్రమోడి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న 4 నాటల ధోరణిలో ఒకరోజు రైతుల ధాన్యం కొనుగోలు కొనాలంటారు వరెస్తో ఊరాడటం మరి వరెస్తో ఊరాడిన నాయకులు చెప్పడం వల్ల ఈరోజు రైతులు 50 ఎకరాల వేసే ధాన్యాన్ని ఇప్పుడు దాదాపు 23 ఎకరాలు వేసారు. మరి మీరు చెప్పడం వల్ల ఉరియాన్ని చెప్పడం వల్ల చాలా మంది రైతులు మరేయలేదు. ధాన్యం పంపిస్తాను చెప్పిన ఏదైతే వ్యక్తి మా బండి గారు కాబట్టి ఈ క్రెడిట్ బండి సంజయ్ గారికి వెళ్తుంది. ఈ రైతాంగం ప్రజలు బండి సంజయ్ గారికి ఖచ్చితంగా కృతజ్ఞత తెలుపుకోవాలని అవసరం ఉంది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన, మా అందరి పక్షాన బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.